సెంట్రల్ ట్యాక్స్ అండ్ కస్టమ్స్ డిపార్ట్మెంట్ నుంచి మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్కి సంబంధించి ఒక రిక్రూట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. అందులో ఉన్నటువంటి వేకెన్సీ పొజిషన్ ఏంది, దానికి సంబంధించిన ఏజ్, అదేవిధంగా ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంది అనేది పూర్తిగా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఈ వీడియో మీరు లైక్ చేయండి, ఛానల్ కొత్త వస్తే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. ఒకవేళ అర్థం కాకపోతే కింద కామెంట్ రూపంలో కూడా అడగవచ్చు. ఇందులో మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్స్, ఇక్కడ ట్యాక్స్ అసిస్టెంట్ 7 పోస్టులు ఉన్నాయి, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2కు సంబంధించి ఒక పోస్ట్ ఉంది, హవల్దార్కు సంబంధించి 14 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ ట్యాక్స్ అసిస్టెంట్కి సంబంధించి పే మ్యాట్రిక్స్ చూసుకుంటే 25,500 నుంచి 81,100 ఉంటుంది. ఇది పే స్కేల్. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2కు సంబంధించి ఇది కూడా లెవెల్ 4లో ఉంటుంది, 25,500 నుంచి 81,100 వరకు. హవల్దార్కు సంబంధించి లెవెల్ 1లో 18,000 నుంచి 56,900 వరకు పే స్కేల్ అయితే ఉంటుంది. దీనికి సంబంధించి టర్మ్స్ అండ్ కండిషన్స్, అదేవిధంగా ఇన్స్ట్రక్షన్స్ ఏమైనా తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ ఇచ్చినటువంటి అఫీషియల్ వెబ్సైట్స్ cbic.gov.in అనేది ఒకటి, cgst hyderabad zone.gov.in అనే వెబ్సైట్లో కూడా టర్మ్స్ అండ్ కండిషన్స్, అదేవిధంగా ఇన్స్ట్రక్షన్స్ కూడా మీరు అక్కడ నుంచి అయితే పొందొచ్చు. ఈ పోస్టుకు సంబంధించి ఏజ్ లిమిట్ చూసుకుంటే 18 ఇయర్స్ నుంచి 27 ఇయర్స్ మధ్య ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది, 3 ఇయర్స్ ఓబీసీ వాళ్ళకి, 5 ఇయర్స్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి ఏజ్ లిమిట్ అయితే ఉంటుంది. ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూస్తే ట్యాక్స్ అసిస్టెంట్కి సంబంధించి ఖచ్చితంగా డిగ్రీ చదివి ఉండాలి, బేసిక్ నాలెడ్జ్ కంప్యూటర్ యూజ్ చేయడంలో బేసిక్ నాలెడ్జ్ ఉండాలి, డాటా ఎంట్రీ స్పీడ్ నాట్ లెస్ దెన్ 8,000 కీ పర్ అవర్, ఒక గంటకు 8,000 కీస్ యూజ్ చేస్తూ కంప్యూటర్ వాడే డాటా ఎంట్రీ స్పీడ్ ఉన్నవాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు ట్యాక్స్ అసిస్టెంట్కి. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2కు సంబంధించి ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుంది. అదేవిధంగా స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది, స్కిల్ టెస్ట్లో 10 నిమిషాలలో 80 వర్డ్స్ పర్ మినిట్ కలిగి ఉండాలి. అదేవిధంగా హవల్దార్కు సంబంధించి 10th ఒకటి పాస్ అయితే సరిపోతుంది. కాకపోతే వీళ్లకు ఫిజికల్ స్టాండర్డ్స్కి సంబంధించి హైట్ 157.5 ఉండాలి మేల్ క్యాండిడేట్స్కి, అదేవిధంగా చెస్ట్ 81 సెంటీమీటర్స్ ఉండాలి, ఎక్స్పాండ్ అవుతే శ్వాస పీల్చుకున్నప్పుడు 5 సెంటీమీటర్లు పెరగాలి. ఇక ఫిజికల్ టెస్ట్ కూడా ఒకటి ఉంటుంది, వాకింగ్ 15 నిమిషాల్లో 1600 మీటర్లు వాకింగ్ చేయాలి. అదేవిధంగా ఫీమేల్ క్యాండిడేట్స్ చూసుకుంటే హైట్ 152 సెంటీమీటర్లు ఉండాలి, ఇక వెయిట్ వచ్చేసి 48 కేజీస్ ఉండాలి. ఈ విధంగా ఉన్నవాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఫీమేల్ క్యాండిడేట్స్కి సంబంధించి ఫిజికల్ టెస్ట్ కూడా ఉంటుంది, వాకింగ్ 1 కిలోమీటర్ 20 నిమిషాలలో పరిగెత్తాల్సిన అవసరం ఉంటుంది, వాకింగ్ చేయాల్సిన అవసరం ఉంటుంది, పరిగెత్తడం కాదు, 20 నిమిషాలలో 1 కిలోమీటర్ వాక్ చేయాలి. ఇక సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుందంటే ఫస్ట్ ఫీల్డ్ ట్రయల్ ఉంటుంది. మీరు ఎంచుకున్నటువంటి స్పోర్ట్స్లో ఫీల్డ్ ట్రయల్ ఉంటుంది. ఈ ఫీల్డ్ ట్రయల్ కూడా క్యారీ మార్క్స్ అయితే క్యారీ చేయడం జరుగుతుంది. ఈ ఫీల్డ్ ట్రయల్ కంప్లీట్ అయిన తర్వాత దాన్ని షార్ట్ లిస్ట్ చేస్తారు, ఎవరైతే మెరిట్ ఉంటారో వాళ్ళని షార్ట్ లిస్ట్ చేసి రిటర్న్ ఎగ్జామ్కు షార్ట్ లిస్ట్ చేస్తారు ఎవరైతే ఫీల్డ్ ట్రయల్లో ఉన్నవాళ్ళు. ట్యాక్స్ అసిస్టెంట్ కానీ, స్టెనోగ్రాఫర్ కానీ, హవాల్దార్ కానీ ఇంగ్లీష్ అండ్ హిందీలో ఈ రిటర్న్ టెస్ట్ అనేది ఉంటుంది. ఆబ్జెక్టివ్ టైపు మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ రూపంలో ఉంటుంది. దానికి సంబంధించిన సిలబస్ చూస్తే జనరల్ నాలెడ్జ్, రీజనింగ్, న్యూమరికల్ అండ్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, జనరల్ ఇంగ్లీషు, జనరల్ అవేర్నెస్, ఇది సిలబస్. అదేవిధంగా ట్యాక్స్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి డాటా ఎంట్రీ టెస్ట్ ఉంటుంది 15 మినిట్స్లో. స్టెనోగ్రాఫర్ పోస్ట్ గ్రేడ్ 2 పోస్టులకు సంబంధించి స్కిల్ టెస్ట్ ఫర్ స్టెనోగ్రాఫర్ అనేది కూడా ఒకటి ఉంటుంది. ఈ ఫీల్డ్ ట్రయల్, అదేవిధంగా రిటర్న్ టెస్ట్ అనేది హైదరాబాద్లో మాత్రమే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది అయిపోయిన తర్వాత, ఏది ఫీల్డ్ ట్రయల్, అదేవిధంగా రిటర్న్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనం ఎన్క్లోజ్ చేయాల్సిన సర్టిఫికేట్స్ కొన్ని ఉంటాయి. ఒకటి ఎస్ఎస్సి సర్టిఫికేటు ఏజ్ ప్రూఫ్ కోసం, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్సు, స్పోర్ట్స్ లేదా గేమ్స్ సర్టిఫికేట్సు, రిలెవెంట్ ఫార్మ్స్ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ సర్టిఫికేటు, క్యాస్ట్ సర్టిఫికేట్ ఎవరైనా అప్లికేబుల్ ఉంటాయి ఎస్సీ ఎస్టీ వాళ్లకు ఆ విధంగా తీసుకురావచ్చు. ఇక్కడ స్పోర్ట్స్ ఫెడరేషన్ అసోసియేషన్కి సంబంధించిన ఫార్మ్స్ మాత్రమే అలౌ చేస్తారు, సర్టిఫికేట్స్ మాత్రమే అలౌ చేస్తారు. మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్, యూత్ వెల్ఫేర్ అనేటివి
అలో కన్సిడర్ చేయరు. ఒకవేళ స్పోర్ట్స్ పర్సన్ ఆల్రెడీ ఎంప్లాయిడ్ లంగ్ అయితే ఎన్ఓసి సబ్మిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది సెలెక్షన్ తర్వాత. ప్రొబిషన్ పీరియడ్ 2 ఇయర్స్ ఉంటుంది. ఈ ప్రొబిషన్ పీరియడ్లో 2 ఇయర్స్ అయితే చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక ఒకసారి అపాయింట్మెంట్ అయిన తర్వాత ఒకటే ప్లేస్లో 10 సంవత్సరాలు నేను ట్రాన్స్ఫర్ లేకుండా డ్యూటీ చేస్తా అనేది అండర్టేకింగ్ అయితే తీసుకుంటారు. హైదరాబాద్లో రీజియన్, హైదరాబాద్ రీజియన్లో నేను వేరే ఇంటర్జోన్కు సంబంధించి ట్రాన్స్ఫర్ కాను అనేది అండర్టేకింగ్ అయితే తీసుకుంటారు. ఇక టర్మ్స్ అండ్ కండిషన్స్ చూస్తే మెరిట్ లేదా పార్టిసిపేషన్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఒక్కొక్కరు ఒక అప్లికేషన్ మాత్రమే చేయాలి. ఒకటి కంటే ఎక్కువ అప్లికేషన్స్ చేస్తే దాన్ని రిజెక్ట్ చేస్తూ ఆ క్యాండిడేట్ను కూడా నాట్ ఎలిజిబుల్ కింద తీసుకుంటారు. ఒకటే అప్లికేషన్ మాత్రం చేయాలి. ఇది అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలంటే ఆన్లైన్లో ఉండదు, ఆఫ్లైన్లో మాత్రమే చేసుకోవాలి. అది ఎట్లా చేసుకోవాలన్నా కూడా క్లియర్గా నేను చూపిస్తాను. అప్లికేషన్ ఫామ్ కూడా చూపిస్తా. అప్లికేషన్ ఫామ్లో ఏ విధంగా ఫిలప్ చేయాలి, ఎక్కడ పంపించాలనేది కూడా నేను క్లియర్గా చెప్తా, చూడండి. ఇక అప్లికేషన్ నింపేటప్పుడు ఓన్లీ ఇంగ్లీష్లో మాత్రమే రాయాలి, క్యాపిటల్ లెటర్స్లో రాయాలి, బ్లాకింగ్తో మాత్రమే రాయాలి. ఇక స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఇంటర్నేషనల్ కాంపిటీషన్కి సంబంధించి సెక్రటరీ ద నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ద గేమ్ కన్సర్న్డ్ అనే సర్టిఫికేట్ ఉంటేనే ఫస్ట్ ప్రియారిటీ ఉంటుంది ఇంటర్నేషనల్ సర్టిఫికేట్కి. నేషనల్ కాంపిటీషన్లో పాల్గొన్న వాళ్ళకి సెకండ్ ప్రియారిటీ ఉంటుంది. ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్కి థర్డ్ ఉంటుంది. డీన్ ఆఫ్ స్పోర్ట్స్కు సంబంధించి అవార్డు సర్టిఫికేట్ ఇచ్చేవాళ్ళు వీళ్ళు, సెక్రటరీ ఆఫ్ ద నేషనల్ ఫెడరేషన్ వాళ్ళు నేషనల్ సర్టిఫికేట్ ఇవ్వాలి. ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్ డీన్ ఆఫ్ స్పోర్ట్స్ వాళ్ళు ఇవ్వాలి. నేషనల్ స్పోర్ట్స్ గేమ్స్ ఆఫ్ స్కూల్స్ డైరెక్టర్ ఆఫ్ అడిషనల్ జాయింట్ డిప్యూటీ డైరెక్టర్ ఇన్ ఓవరాల్ ఛార్జ్ ఆఫ్ స్పోర్ట్స్ ఆర్ గేమ్స్, ఇది 4వ ప్రియారిటీ కింద తీసుకుంటారు. ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్, ఖేలో ఇండియా యూత్ గేమ్స్, ఖేలో ఇండియా వింటర్ గేమ్స్, ఖేలో ఇండియా పారా గేమ్స్ అనేటివి ఆఫీసర్ డిసిగ్నేటెడ్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఎవరన్నా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి సర్టిఫికేట్ ఇష్యూ చేయాల్సిన అవసరం ఉంటుంది. దీనికి 5వ ప్రియారిటీగా తీసుకోవడం జరుగుతుంది. ప్రస్తుతం లిస్ట్ ఆఫ్ స్పోర్ట్స్ చూసుకుంటే మనకు దాదాపుగా 65 పోస్టులకు సంబంధించి మనం సర్టిఫికేట్ ఏదైనా కూడా ప్రొవైడ్ చేయొచ్చు. మెరిట్ సర్టిఫికేట్ కానీ, పార్టిసిపేషన్ సర్టిఫికేట్ కానీ, ఇంటర్నేషనల్ నేషనల్ ఇంటర్ యూనివర్సిటీ అదేవిధంగా ఖేలో ఇండియాకి సంబంధించిన సర్టిఫికేట్స్ ఇక్కడ అలౌ చేయడం అయితే జరుగుతుంది. మొత్తం 65 గేమ్స్కు సంబంధించి ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఇది అప్లికేషన్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్కి సంబంధించి అప్లికేషన్ ఫామ్. ఇది ఒకసారి దీన్ని ప్రింట్ తీసుకోండి. ప్రింట్ తీసుకున్న తర్వాత ఇక మనం ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నామో ట్యాక్స్ అసిస్టెంట్ అయితే ఈ విధంగా టిక్ పెట్టాలి, స్టెనోగ్రాఫర్ అయితే ఈ విధంగా టిక్ పెట్టి, హవాల్దార్ అయితే ఈ విధంగా టిక్ పెట్టాలి. మూడింటిలో టిక్ పెట్టొద్దు, ఒకటే ఒక పోస్ట్ మాత్రమే టిక్ పెట్టాలి. ఇక్కడ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అతికించాలి. తర్వాత ఇక్కడ ఫుల్ నేమ్ క్యాపిటల్ లెటర్స్లో మాత్రమే రాయాలి. ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ అనేది మెన్షన్ చేయాలి. ఫాదర్ నేమ్ రాయాలి. జెండర్ మేల్ అయితే మేల్ అని రాయండి, ఫీమేల్ అయితే ఫీమేల్ అని రాయండి. పర్మనెంట్ అడ్రస్, అదేవిధంగా అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ 2 రాయాలి. డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఫార్మాట్లో ఉన్నట్టు ఇక్కడ ఆబ్లిక్ పెడుతూ రాయాలి. ఏజ్ ఇప్పుడు మనకు ఏ డేట్ వరకు అనేది ఇక్కడ రాసి ఆ డేట్ వరకు మనకు ఉన్నటువంటి ఏజ్ ఎంత అనేది రాయాలి, ఇక్కడ మెన్షన్ చేసి రాయాలి. తర్వాత వెదర్ జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్సి ఎస్సీ ఎస్టీ ఏదనేది ఇక్కడ రాయాలి. ఎస్సీ అయితే ఎస్సీ రాయాలి, ఎస్టీ అయితే ఎస్టీ. తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, స్పోర్ట్స్ ఈవెంట్ గేమ్, ఏ గేమ్లో మీరు అప్లికేషన్ చేస్తున్నారనేది ఇక్కడ రాయాలి. అది ఇంటర్నేషనలా, పార్టిసిపేషనా, మెరిటా అనేది ఇక్కడ ఇంటర్నేషనల్ నేషనల్ ఇంటర్ యూనివర్సిటీ ఖేలో ఇండియా ఎనీ అదర్ ఈవెంట్ ఉన్నా ఇక్కడ రాయాలి. ఇంతకుముందు లాస్ట్ పర్ఫార్మెన్స్ ఏ స్పోర్ట్స్లో చేసిరనేది కూడా లాస్ట్ ఇక్కడ రాయాలి. తర్వాత డాక్యుమెంట్స్ ఏమేమి దీనికి అటాచ్ చేసి పంపిస్తున్నాం అనేది ఇక్కడ సెల్ఫ్ అటెస్టేషన్ అనేది ఇంపార్టెంట్. సెల్ఫ్ అటెస్టేషన్ చేసి ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్, ఏజ్ ప్రూఫ్ కోసం ఎస్ఎస్సి సర్టిఫికేట్ మ్యాండేటరీ, స్పోర్ట్స్ సర్టిఫికేట్, స్పోర్ట్స్ ఫామ్స్, క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవి మొత్తం సెల్ఫ్ అటెస్టేషన్ చేసి దీనికి ఎన్క్లోజ్ చేస్తూ ఎన్వలాప్ కవర్లో పెట్టి పంపించాల్సిన అవసరం ఉంటుంది. టెలిఫోన్ నెంబర్ రాయాలి, ఈమెయిల్ ఐడి ఎనీ ఉంటే. ఇక్కడ ఆధార్ నెంబర్ మ్యాండేటరీ. ఇక ఎనీ అదర్ గవర్నమెంట్ ఐడెంటిఫికేషన్ ప్రూఫ్స్ ఉంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ రాయాలి. ఇక్కడ మనం సిగ్నేచర్ చేస్తూ ఇక్కడ ఫుల్ నేమ్ రాసి ఇక్కడ ప్లేస్ డేట్ రాసి ఇవి రాసిన తర్వాత ఎన్వలప్ కవర్లో అవన్నీ ఫామ్ నింపిన ఫాము అదేవిధంగా అటెస్టేషన్ చేసిన
డాక్యుమెంట్స్ అన్ని సెల్ఫ్ అటెస్టేషన్తో జిరాక్సులు పెట్టి దానిపైన అప్లికేషన్ ఆఫ్ మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్ ఇన్ సెంట్రల్ ట్యాక్స్ అండ్ కస్టమ్స్ డిపార్ట్మెంట్ 2024 అని పైన అడ్రస్ రాసి దాని పక్కన ఇది ఈ అడ్రస్కు పంపాలి. ద అడిషనల్ కమిషనర్ ద ప్రిన్సిపల్ కమిషనర్ ఆఫ్ సెంట్రల్ ట్యాక్స్ హైదరాబాద్ జిఎస్టీ భవన్ ఎల్బి స్టేడియం రోడ్ బషీర్బాగ్ హైదరాబాద్ 500004 అనే అడ్రస్కు మనం పోస్ట్ ద్వారా పంపాలి. ఒకవేళ పోస్ట్ ద్వారా పంపకపోయినా కూడా డైరెక్ట్ క్యాండిడేట్ కూడా పోయి ఇవ్వచ్చు. అది ఎప్పటి వరకు అంటే 19/8/2024 తారీఖు లోపల మీరు ఖచ్చితంగా అక్కడ సబ్మిషన్ అయితే కావాలి. బై పోస్ట్ పంపిస్తారా లేకపోతే పర్సన్ ఇచ్చేస్తారా అనేది డిపెండ్ అపాన్ యూ. ఇక ఒకవేళ ఎవరు నార్థన్ ఈస్టర్న్ స్టేట్స్, అండమాన్ నికోబార్ ఐలాండ్స్, లక్షద్వీప్స్, జమ్మూ కాశ్మీర్ వీళ్ళకి సంబంధించి 26/8/2024 వరకు సబ్మిషన్ చేయొచ్చు. ఇది స్పోర్ట్స్కు సంబంధించి, స్పోర్ట్స్ పర్సన్స్కి సంబంధించిన రిక్రూట్మెంటు. ట్యాక్స్ అసిస్టెంట్ 7 ఉన్నాయి, స్టెనోగ్రాఫర్ 1 ఉంది, హవల్దార్కు 14 ఉన్నాయి. టోటల్గా అయితే 22 పోస్టులకు సంబంధించిన రిక్రూట్మెంట్ ఇది. వీడియో నచ్చిందా? వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. దీనికి సంబంధించిన వాళ్ళు ఎవరున్నా కూడా పోస్ట్ చేయండి. వీడియోని అయితే షేర్ చేస్తారని ఆశిస్తూ ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ రూపంలో అడగండి. థ్యాంక్ యూ.